ఇంట్రెస్ట్ ఎంటర్ అయ్యే ముందు బేసిక్ ఫార్ములా ఏంటి? బేసిక్ ఫార్ములా కామన్, ఒకటే ఫార్ములా ఉంటుంది కామన్ ఇంట్రెస్ట్ కి. అంటే బేసిక్ అంటే మనకి సింపుల్ ఇంట్రెస్ట్ లో ప్రిన్సిపల్ ఇస్కోస్ట్ అది పిడిఆర్ వ్యాల్యూ ఉంటుంది కదా సింపుల్ ఇంట్రెస్ట్, అలా కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో ఫార్ములా ఉంటుంది. అమౌంట్ ఇది కాస్ట్ అమౌంట్ ఇది కాస్ట్ పి టు 1 ప్లస్ ఆర్ బై 100 హోల్ పవర్ ఎన్ ఆర్ టి ఇది నెంబర్ ఆఫ్ ఇయర్స్ బట్టి. అయితే ఇక్కడ నుంచి మనం అసలు కాన్సెప్ట్ ఎలా తీసుకుంటాం అంటే సపోజ్ ఒక ఆర్ పర్సన్ ఫ్రాక్షన్ వాల్యూ నుంచి హౌ వీ కెన్ లింక్ అప్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అది ఈరోజు మనం డిస్కస్ చేసాం. ఇప్పుడు సపోజ్ ఆర్ పర్సన్ ఇస్ 10% ఇచ్చింది అనుకున్నాం, దీని యొక్క ఫ్రాక్షన్ వాల్యూ ఏమవుతుంది? 1/10. దీన్ని ఎలా వాడుకోవాలో కావద్దు కదా, ఫస్ట్ అక్కడ చూద్దాం. ఇక్కడ ఏం జరుగుతుంది అసలు కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో జరిగేది ఏంటి ప్రాసెస్ అని చూద్దాం. ఇది అమౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు పి బై 1 ప్లస్ 10/100 హోల్ పవర్ టి. రైట్, సపోజ్ 2 ఇయర్స్ అనుకుంటాం, లేదు 3 ఇయర్స్ అనుకుంటాం, 3 ఇయర్స్ అనుకున్నాం, 3 ఇయర్స్ అనుకుంటే ఇక్కడ ఏమవుతుంది, ఇది క్యాన్సిల్ అవుతాయి. అమౌంట్ ఇది ఈక్వల్స్ టు పి ఇంటు 11/10 హోల్ క్యూబ్. రైట్, నెక్స్ట్ అమౌంట్ బై ప్రిన్సిపల్, ప్రిన్సిపల్ ఇక్కడ తీసుకొస్తుంది, ఇది ఈక్వల్స్ టు 1331/1000. రైట్, అక్కడ 10% మనకి ఇచ్చినప్పుడు 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చినప్పుడు ప్రిన్సిపల్ అండ్ అమౌంట్ ఉంది కదా, ఇది యాక్చువల్లీ ప్రిన్సిపల్ అంటే 1000 రూపీస్ ప్రిన్సిపల్ ఎట్ సమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవ్వడం వల్ల 3 ఇయర్స్ తర్వాత ఎంత అయింది? సో వీటి మధ్య డిఫరెన్స్ ఎంత? 331. ఈ 331 పార్ట్స్ దేనికి ఈక్వల్ అవుతుంది? ఇంట్రెస్ట్ కదా, ఇంట్రెస్ట్ రేట్, ఇది ఇంట్రెస్ట్ ఈక్వల్ అవుతుంది. సో ఓవరాల్ గా మనం ఏం చేస్తామంటే 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని ఇచ్చినప్పుడు, 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చినప్పుడు ఈ ఫార్మర్స్ అంతా ఇవ్వమే వేయకుండా సపోజ్ 3 ఇయర్స్ అన్నాడు అనుకుందాం. 3 ఇయర్స్ అంటే డైరెక్ట్ మనం 1000 ఇస్టు 1331 వేసేసుకొని డైరెక్ట్ 331 పార్ట్స్. ఒకవేళ 3 ఇయర్స్ డిఫరెన్స్ ఇచ్చింది అనుకుందాం, సింపుల్ ఇంట్రెస్ట్ అదే మనం 3 ఇయర్స్ ఇంట్రెస్ట్ ఇస్తే 331 పార్ట్స్ ఈజ్ ఈక్వల్స్ టు అమౌంట్ ఇచ్చి డైరెక్ట్ క్యాన్సిల్ చేసుకుని ఒకవేళ ప్రిన్సిపల్ అడుగుతేనేమో 1000 × 1000 వేస్తాం. సపోజ్ 331 పార్ట్స్ ఈక్వల్ టు సమ్ 662 ఉంది అంటే 1 పార్ట్ ఇస్కోవచ్చు ఎంత అవుతుంది? 2 అవుతుంది. ఇక్కడ నుంచి ఒకవేళ ప్రిన్సిపల్ అడిగితే ఇంటూ 2 వేస్తాం అంటే 2000 అవుతుంది ప్రిన్సిపల్. అమౌంట్ కావాలి అంటే దీనికి ఇంటూ 2 చేస్తాం, 2662. అర్థమైందా? ఇది కాన్సెప్ట్ మీకు క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, ఇక్కడ ఓవరాల్ అసలు కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనే కాన్సెప్టే లేదు. ఇక్కడ జరిగేది ఏంటంటే ఒక స్టెప్ సక్సెసివ్ పర్సెంటేజ్ అంటే తెలుసా? సక్సెసివ్ పర్సెంటేజ్ పెరిగిన దానికి మళ్ళీ పెరిగితే దానికి సక్సెసివ్ పర్సెంటేజ్ అంటారు. ఇక్కడ ఏం జరుగుతుందో ఒకసారి చూడండి. పి ఇంటూ ఇక్కడ 3 ఇయర్స్ అని అనుకున్నాం కదా 10% అంటే 11/10 వేసుకున్నాం. రైట్, క్యూబ్ వేసిన అంటే మళ్ళీ 11/10 మళ్ళీ 11/10. రైట్, ఇక్కడ వరకు ఫస్ట్ ఇయర్ అమౌంట్, తర్వాత కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి? మళ్ళీ వడ్డీ మీద వడ్డీ అంటే ఇంట్రెస్ట్ యాడ్ అయితే అమౌంట్ యాడ్, కంప్లీట్ ఇది యాడ్ అయింది కదా. సెకండ్ ఇయర్కి వచ్చేసరికి మళ్ళీ దీని మీద మళ్ళీ పెరుగుతుంది, థర్డ్ ఇయర్ వచ్చేసరికి కంప్లీట్ దీని మీద మళ్ళీ పెరుగుతుంది, అంతేనా? పర్సెంటేజ్ సక్సెసివ్ పర్సెంటేజ్ అంటే కూడా అంతే, అంటే పెరిగిన దాని మీద మళ్ళీ మళ్ళీ పెరుగుతూ వెళ్తే దాన్ని సక్సెసివ్ పర్సెంటేజ్ అంటారు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ మొత్తము దాని మీద వేస్తాం. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్స్ చెప్పేటప్పుడు ఈ కాన్సెప్ట్స్ యూజ్ చేసి ఒక ట్రీ డయాగ్రామ్ అంటే ఒక ట్రీ లాగా వేసుకొని మనం చేయొచ్చు, లేకపోతే ఇంకో కాన్సెప్ట్ మీకు చెప్పాను కదా 1000 × 1331 అని చెప్పి అలా చేయొచ్చు, డిఫరెంట్ డిఫరెంట్ టెక్నిక్స్ లో చేయొచ్చు. ఆ క్వశ్చన్స్ ని సాల్వ్ చేసేటప్పుడు ఒక క్లారిటీ వస్తుంది. బేసిక్ అసలు కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి అంటే దిస్ ఇస్ బేసిక్ సక్సెసివ్ పర్సెంటేజ్ అంతే, పెరిగిన దాని మీద మళ్ళీ పెరుగుతుంది. ఆ రిమైనింగ్ పర్సెంటేజ్ ఏంటి, ప్రిన్సిపల్ ఏంటి, ఇంట్రెస్ట్ ఏంటి, అవన్నీ క్వశ్చన్స్ లో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ సర్టెన్ సమ్ బై 10% పర్ యానం ఫర్ 2 ఇయర్స్ ఇస్ 631. ద సమ్ ఇస్, ఇక్కడ దీని కూడా ఫార్ములా చేస్తాడు. ఇక్కడ 2 ఇయర్స్ డిఫరెన్స్ ఏదో ఉంటుంది కదా, డిఫరెన్స్ క్వశ్చన్ వి ఆస్క్ వై బై అది డిఫరెన్స్ డిఫరెన్స్ ఇస్ ఈక్వల్స్ టు డిఫరెన్స్ ఇస్ ఈక్వల్స్ టు పి ఇంటు ఆర్ బై 100 హోల్ స్క్వేర్ అని గుర్తుపెట్టుకుందా, అదే పి ఆర్ స్క్వేర్ బై 100 అనేది ఏదైనా కూడా ఒకటి. ఓకే, ఇలా కూడా చేయొచ్చు మీరు, ఇది కూడా కొంచెం బెస్ట్ మెథడ్, కానీ ఫార్ములా కూడా గుర్తు లేకపోతే ఈ ఫార్ములా కూడా గుర్తు రాకపోతే ఏం చేయొచ్చు, కాన్సెప్ట్ తెలిసే చేయొచ్చు. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి తెలుసు, దెన్ యూ కెన్ క్రాక్ దిస్ క్వశ్చన్.
ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చిండు 10% ఇచ్చి రైట్ దీని ఫ్రాక్షన్ వాల్యూ ఎంత 1/10 అక్కడ ఎంత 2 ఇయర్స్ కి డిఫరెన్స్ ఇచ్చిందా మనకి 2 ఇయర్స్ కి డిఫరెన్స్ ఇచ్చింది కాబట్టి దీన్ని ఏం చేస్తాము 10 స్క్వేర్ అంటే అసలు మీకు చెప్పిన ఫ్రాక్షన్ వాల్యూ యొక్క కాన్సెప్ట్ ఈ 10 to 10% యొక్క వాల్యూ 1 అర్థం చేసుకోవాలి ఫ్రాక్షన్ వాల్యూ వినే వాళ్ళకి కొంచెం బిల్టిన్ లాజిక్ లాగా ఉంటుంది 10 లో 10% వాల్యూ ఎంత 1 అదే ఇక్కడ రిజల్ట్ రైట్ ఈ రెండు కలిపితే అమౌంట్ అయింది ఇది దిస్ ఈస్ ప్రిన్సిపల్ అండ్ 10 కి 1 యాడ్ చేస్తే అమౌంట్ అవుతుంది అంతేనా దట్ ఈస్ ఫర్ 1 ఇయర్ అంటే ప్రిన్సిపల్ అండ్ అమౌంట్ 10:11 దిస్ ఇస్ ఫర్ 1 ఇయర్ 2 ఇయర్స్ అన్నాడు కదా అక్కడ స్క్వేర్ ఇయర్ 1/21 ఓకే వీటి మధ్య డిఫరెన్స్ కదా ఇంట్రెస్ట్ అక్కడ ఏమి ఇచ్చింది మనకి డిఫరెన్స్ బిట్వీన్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ ఓకే అయితే ఈ కాన్సెప్ట్ లకి ఇక్కడ యూజ్ అవ్వదు ఇక్కడ ఎందుకు యూజ్ అవ్వదు చెప్తా ఇంకో ట్రీ డయాగ్రామ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది మనకి అదేంటంటే ఈ డినామినేటర్ లో మనకి ఏదైతే వాల్యూ ఉందో 10 కదా ఇది దీన్ని స్క్వేర్ చేసుకుంటాం ఒకవేళ 2 ఇయర్స్ అంటే క్యూబ్ చేసుకుంటాం ఎప్పుడు ఒకవేళ 3 ఇయర్స్ అంటే ఓకే ఇక్కడ ఈ 100 ఫస్ట్ ఇదేంటి 10 కదా 2 ఇయర్స్ అన్నాడు కాబట్టి ఫస్ట్ 100 యూనిట్స్ ని అస్యూమ్ చేసుకుంటాం మనం ఇది మనం అస్యూమ్ చేసుకునే వాల్యూ ఫిక్స్డ్ వాల్యూ కాదు 100 యూనిట్స్ ఫస్ట్ అనుకుంటాం తర్వాత నెక్స్ట్ స్టెప్ ఇక్కడ మన ఫ్రాక్షన్ వాల్యూ ఎంత వచ్చింది 1/10 దీని మీద 1/10 తీసుకోండి అండ్ దీని మీద 1/10 తీసుకోండి దిస్ ఇస్ ఫర్ ఫస్ట్ ఇయర్ లో దీని మీద 1/10 అంటే ఎంత 10 తర్వాత దీని మీద 1/10 ఎంత 100/10 1/10 అంటే 100/10 ఈజ్ ఈక్వల్ టు 10 ఫస్ట్ ఇయర్ లో సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ సేమ్ సెకండ్ ఇయర్ వచ్చేసరికి దీని కన్నా ముందే చెక్ చేసుకోండి దీని కన్నా ముందే ఉంది 10 అంటే దీని మీద మళ్ళీ ఇంట్రెస్ట్ పడుతుంది కదా అది ఎంత పడుతుంది 1/10 పడుతుంది ఇది 1/10 ఇచ్ ఇస్ ఈక్వల్స్ టు 1 మనకి ఎన్ని ఇయర్స్ ఇచ్చినా కూడా ఈ ఫస్ట్ లైన్ ఎప్పుడైనా కూడా సింపుల్ ఇంట్రెస్ట్ ప్రైజ్ చేస్తుంది ఫస్ట్ లైన్ ఈ టోటల్ కంప్లీట్ గా సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మొత్తం డిఫైన్ చేస్తుంది అంటే మొత్తం ఓవరాల్ వచ్చే ఇంట్రెస్ట్ ఎంత అంటే 21 పార్ట్స్ అదే ఇక్కడ 21 పార్ట్స్ ఉన్నాయి కదా అదే ఇక్కడ వచ్చిన 21 పార్ట్స్ ఓకేనా 21 పార్ట్స్ ఓన్లీ సింపుల్ ఇంట్రెస్ట్ కావాలి అని అంటే అప్పుడు 20 పార్ట్స్ మనం ఫైన్ అవుట్ చేస్తే అర్థం ఇప్పుడు వాడు ఇచ్చింది ఏదో చూడండి అంటే ఇక్కడ కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి అన్ని మనం చేయలేము ఈ కాన్సెప్ట్ మనం నేర్చుకుంటే ఓన్లీ సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ ఎంత అంటే చేయొచ్చు ఓన్లీ ఫస్ట్ ఇయర్ ఎంత అంటే చేయొచ్చు కానీ ఇక్కడ మాత్రం ఓవరాల్ గా మాత్రమే చేయనీకుంటుంది కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి ఫార్ములాలో అక్కడ మాత్రం మీ కెన్ క్రాక్ ఎనీ క్వశ్చన్ ఓకే ఇక్కడ క్వశ్చన్ ప్రకారం ఏంటి డిఫరెన్స్ బిట్వీన్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ అంటే డిఫరెన్స్ బిట్వీన్ ద కాంపౌండ్ ఇది సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత 20 పార్ట్స్ సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత 20 పార్ట్స్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే మొత్తం యాడ్ చేసే అని 21 పార్ట్స్ వాటి మధ్య డిఫరెన్స్ ఎంత 1 పార్ట్ ఇస్ వాటి ఇచ్చింది ఎంత మనకి 631 అడిగింది ఏంటి సమ్ అంటే ప్రిన్సిపల్ సమ్ అంటే ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ అంటే ఇక్కడ 1 పార్ట్ ఇస్కోర్స్ 631 100 పార్ట్స్ ఈక్వల్ టు 613 ఓకే 631 ఇది దీని ఆన్సర్ అర్థమైందా అది మీకు అర్థమైతే నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ క్రాక్ చేయొచ్చు దానిపైన నేను ఆల్మోస్ట్ 50 to 60 క్వశ్చన్స్ అని చెప్తాను కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆ కాన్సెప్ట్ పైన అర్థమైందా మళ్ళీ రిపీట్ చేయాలి రిపీట్ చేయాలా అర్థమైంది నెక్స్ట్ క్వశ్చన్స్ దాని మీద వేస్తాడు ఇంకో క్లారిటీ కొంచెం క్లారిటీ వస్తుంది లాస్ట్ వన్ అంటే ఇంతకుముందు నేను చెప్పినప్పుడు బయట ఎస్ఐ కాన్స్టేబుల్కి చెప్పినప్పుడు అది 100 ఎందుకు అనుకోవాలి అన్నారు అప్పుడు ఆలోచిస్తే అసలు ఇది దీనిచేయర్ వచ్చింది అంటే ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశారు కాన్సెప్ట్ నేను ఫార్మల్ వచ్చి డినామినేటర్ ఏమొచ్చి మనకి మేము వంద 1031 డినామినేటర్ 1000 వచ్చింది అదే మనం అక్కడ అజ్యూమ్ చేసుకుంటాం అంటే ఓకే 100 ఎందుకు అనుకోవాలి మన ఇష్టం వచ్చిన అనుకోవచ్చు అంటే రాదు డినామినేటర్ల వాల్యూ ఏదైతే ఉందో దాని యొక్క స్క్వేర్ ఆఫ్ క్యూబ్ అని అజ్యూమ్ చేసుకోవాలి సరే మన 2/5 వస్తాయండి
దుబాయ్ వచ్చేవాడు డినామినేటర్ వేయాలి, కొంచెం అడ్వాన్స్ ఇంటర్ అది కూడా అంతే. దుబాయ్ వచ్చేవాడు సేమ్ క్లాస్ అగైన్ అప్లై అయిపోతే చెప్పండి. నెక్స్ట్ క్వశ్చన్ చెప్తా. ఫస్ట్ చెప్పి లాస్ట్ మై ఛాన్స్ ఇవ్వలేదు అక్కడ టైం లేదు కొంచెం రాసుకోండి. అదే సేమ్ అదే ఫార్ములా రాసుకోండి. కొంచెం స్పేస్ ఉంది, స్పేస్ ఉద్దేశం చెప్పిన కదా మీరు ఏవి రాసుకోండి, మనకు గుర్తుండదు తర్వాత నేను చెప్పిన వాడు లెక్క. అదే సేమ్ 10% వాల్యూకి ఫార్ములా వేసుకోండి. ఏ ఈక్వల్స్ పి ఇంటూ ఆర్ బై 100 హోల్ పవర్ టి వేసుకోండి. 2 ఇయర్స్ 3 ఇయర్స్ అజ్యూమ్ చేసుకోండి. అజ్యూమ్ చేస్తే అసలు ఏం జరుగుతుంది ఒకసారి అబ్జర్వేషన్ చేయండి. సక్సెస్ పర్సెంటేజ్ అని చెప్పిన కదా ఆ విధంగా ఒకసారి ఆలోచించండి. సెకండ్ క్వశ్చన్ కూడా ఎస్ఐ మెయిన్స్ క్వశ్చన్ అండి. కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ ఆస్పెక్ట్స్ అంటే మిగిలిన వాళ్ళకి కాదని కాదు, కాంపౌండర్స్ ఎవరికైనా ఒకటే కొంచెం బాగుంటే క్వశ్చన్ అందుకే పిక్ చేస్తున్నాను. చాలా ఇంతమంది క్వశ్చన్ కూడా ఇక్కడ 120 వస్తాయి కదా. 100 = 121 వచ్చింది కదా. ఈ 21 పార్ట్స్ అనేది కాంపౌండర్ వన్ ఇయర్కి 10% అన్నాడు. ఇంతకుముందు మనం సార్ ఏం పెట్టి కదా సింపుల్ ఇంట్రెస్ట్ 1 ఇయర్కి 10% 2 ఇయర్స్కి ఎంత 20% అంతే కదా. 21% మైనస్ ఇది ఇది 21% అనుకుంటా. పర్సంటేజ్ లాగా తీసుకున్నాడు లేదా పార్ట్స్ లాగా తీసుకున్నాడు అది 21 పార్ట్స్. సార్ ఏంటంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది 20 పార్ట్స్, డిఫరెన్స్ ఎంత 1 పార్ట్. 1 పార్ట్ ఇది ఫస్ట్ అదైనప్పుడు మిగిలిన అక్కడ కూడా వేయచ్చు సింపుల్. ఇంకా అసలు పెన్ అండ్ పేపర్ కూడా అవసరం లేదు, చూసి పెట్టచ్చు. కానీ ఇక్కడ ప్రాబ్లం వస్తుంది అంటే ఓన్లీ సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ ఎంత, ఓన్లీ థర్డ్ ఇయర్ ఇంట్రెస్ట్ ఎంత అన్నప్పుడు ఇవి వర్కౌట్. ఆ క్వశ్చన్ వరకు అది బెస్ట్. సెకండ్ క్వశ్చన్ లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చేయడం, ఫ్రాక్షన్ వాల్యూ ఎంత, బేసిక్స్ 62/3% ఇప్పుడు ఆ ప్రిన్సిపల్ ని ఏమని అస్యూమ్ చేసుకుంటాం మనం, 3 ఇయర్స్ అన్నాడు కదా, 3 ఇయర్స్ అంటే 6 క్యూబ్. ఈ డినామినేటర్ ఏదైతే ఉందో ఫ్రాక్షన్ వాల్యూలో వచ్చే డినామినేటర్ ఏదైతే ఉందో దాని యొక్క స్క్వేర్ కానీ దాని యొక్క క్యూబ్ కానీ అస్యూమ్ చేసుకోవాలి. బేస్ ఆన్ ద ఇయర్స్ 2 ఇయర్స్ అయితే స్క్వేర్ అనుకుంటాం, 3 ఇయర్స్ అయితే క్యూబ్ అనుకుంటాం. ఇప్పుడు మనం ప్రిన్సిపల్ అనుకోవాల్సింది ఏంటంటే 216. ఓకే 3 ఇయర్స్ అన్నాడు కదా, సో 3 ఇయర్స్ కావాల్సింది మనం. దిస్ ఇస్ ఫర్ ఫస్ట్ ఇయర్, దిస్ సెకండ్ ఇయర్ అండ్ దిస్ ఇస్ ఫర్ థర్డ్ ఇయర్. దీంట్లో 1/6 ఫస్ట్ ఏం అవుతుంది 36 36 36. ఫస్ట్ ఇయర్ లో సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ రెండు సేమ్ ఉంటాయి కాబట్టి దానికన్నా మనం కాన్సన్ట్రేట్ చేయాలి. సెకండ్ ఇయర్కి వచ్చేసరికి దీనికన్నా ముందే అబ్జర్వ్ చేస్తాం, ముందేముంది ఇది ఒకటి ఉంది అంటే దీని మీద మళ్ళీ 1/6 అంటే 6 లైన్. థర్డ్ ఇయర్కి వచ్చేసరికి దీనికన్నా ముందే ఉన్నాయి, అది క్లోజ్ చేసే ముందే ఉన్నాయి, ఇది 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 దీని మూడింటి పైన పడుతుంది ఇంట్రెస్ట్. సో ఇక్కడికి వచ్చేసరికి ఫస్ట్ ఇది తీసుకోండి, సెకండ్ ఇది, థర్డ్ ఇది. ఓకే సైమల్టేనియస్గా నోట్స్ రాసుకోండి, టైం వేస్ట్ కాకుండా ఉంటారు. ఇక్కడ ఫస్ట్ దాని మీద తీసుకుంటే 6 6, దీని మీద తీస్తే 1, అన్నిటిపైన మళ్ళీ 1/6 వేయండి. కన్ఫ్యూజన్ అవ్వకుండా నీట్గా రాసుకోండి. ఇప్పుడు ఒకవేళ రాసుకోలేకపోయినా ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫేర్ చేసుకోండి, రఫ్గా రాసుకోండి. ఓకే ఇప్పుడు ఓవరాల్గా 3 ఇయర్స్ మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చింది. ఇక్కడ 36 36 36 36 3 108. ఇక్కడ అడిషనల్ ఇంకేం యాడ్ అయినాయి, 18 + 19 + 21 + 8 + 19 = 127 పార్ట్స్ ఈస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఓకే 127 పార్ట్స్ కాంపౌండ్ ఇంట్రెస్ట్.
తర్వాత 108 పార్ట్స్ ఇస్ సింపుల్ ఇంటిగ్రల్. 108 అంటే ఇది ఫస్ట్ టైం మొత్తం ఎప్పుడు సింపుల్ ఇంటిగ్రల్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, అండ్ ఒకవేళ సింపుల్ ఇంటిగ్రేషన్ కాంపోనెంట్స్ 3 ఇయర్ బదులు డిఫరెన్స్ అంటే వీటి మధ్య డిఫరెన్స్ అవుతుంది. ఓకేనా? ఇంకా మన క్వశ్చన్ ప్రకారం ఏమి ఇచ్చిండు, 127 పార్ట్స్ కాంపోనెంట్ డిస్ట్రిబ్యూషన్ కదా, కాంపోనెంట్ డిస్ట్రిబ్యూషన్ 127 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 127 డబుల్ 2. వన్ పార్ట్ ఎంత? వన్ పార్ట్ ఎంత? 100. ఏమడి నేను సింపుల్ ఇంట్రెస్ట్ అడిగి 108 పార్ట్స్ ఏంటి ఇంటూ 100, 108 ఇంటూ 100 అంటే 108 డబుల్ 0. ఓకేనా? అంటే మనకి 20% ఇంత సమయంలో 10% ఇచ్చిండు, బాగుంది. ఇట్లా పిచ్చి పిచ్చి ఫ్రాక్షన్ గా చూసినప్పుడు ఇది బాగుంటుంది. మన రియాలిటీ కదా మనం చేస్తుంటే మనకే అర్థం అవుతుంది ఏ క్వశ్చన్ కి ఎలా పోవాలి అని పేజ్ లో ఫ్రాక్షన్ రాలి. ఓకే, అంటే ఇదైనా కూడా చేసుకోవచ్చు అంటే మ్యాటరే కాదు. ఇది ఇది ఎలా చేసుకోవచ్చు అంటే 62 by 3% = 1/6 అంటే 6 లో 3% ఈజ్ ఈక్వల్ టు 1 అంతే కదా. 6 లో 62 by 3% వాల్యూ 1 అంటే ప్రిన్సిపల్ మనకి 6 అవుతే ఫస్ట్ ఇయర్ అమౌంట్ ఏమవుతుంది 7. దిస్ ఇస్ ద లాస్ట్ ఇయర్ 2 ఇయర్స్ 36 49, 3 ఇయర్స్ 216 అప్పుడు దీని మధ్య డిఫరెన్స్ మళ్ళీ 127 అండ్ ఏమని సింపుల్ ఇంట్రెస్ట్ ఓన్లీ సింపుల్ ఇంట్రెస్ట్ ఇది కలిసి మనం ఓన్లీ సింపుల్ ఇంట్రెస్ట్ చేయాలి అని అంటే ఇది 1 ఇయర్ కింద కాబట్టి 3 ఇయర్స్ కి దీన్ని 3 టైమ్స్ చేయాలి. 20 అంటే బాగుంటాయి, 10 × 3 అంటే 30% అవుతుంది. ఇది కొంచెం టెక్నిక్. ఎట్లయినా చేసుకోవచ్చు కాన్సెప్ట్ ని, అర్థం కావాలంటే రాసుకున్నారా? అది నెక్స్ట్ మనం రెగ్యులర్ బయట స్టార్ట్ చేసినప్పుడు దీనే ఒక గంట చెప్తున్నాం. ఓకే, ఇన్స్టిట్యూట్ పరంగా ఎంతవరకు వర్కౌట్ అయితే నాకేం తెలియదు, కానీ ఈ క్లాస్ డెఫినెట్లీ అవి లాంచ్ మీరు మాత్రం పక్క ఈ క్లాస్ ఉంటుంది డెఫినెట్ గా లాంచ్ చేస్తాం. అది ఎంత తొందరగా అనౌన్స్ చేస్తారు మన ఛానల్ ఈ క్లాస్ కోసం డెఫినెట్లీ లాంచ్ చేస్తారు. అదైతే పక్క ఇన్స్టిట్యూట్ పరంగా ఎప్పుడు అవుతుందో కాదో కూడా తెలియదు, దాని గురించి డిస్కస్ చేస్తున్నాం. అప్పటి నుంచి మళ్ళీ వర్కౌట్ అయితే అనౌన్స్ చేస్తాం. రిజిస్టర్ క్యాండిడేట్ రిజిస్టర్ గ్రూప్ ఒకటి ఉంది కదా మనది వాట్సాప్, అందులో అందరూ ఉన్నారు ఇక్కడ ఉన్న వాళ్ళు. అంటే బేసికల్ ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇంట్రెస్టెడ్ కదా, మ్యాక్సిమం అంటే ఇక్కడ ఉన్న వాళ్ళే ఇక్కడ దగ్గరలో ఉన్నట్టు అర్థం అంతే కదా. ఈ దర్యాప్తు దగ్గరలో అంటే పట్ల కూడా నుంచి వచ్చి ఉపయోగపడడం వల్ల ఉంటారు అసలు క్లాస్ పట్ల కూడా పడకపోయి ఇంట్రెస్ట్ 8% per annum is 600.
అంటే ఫస్ట్ ఇయర్ కి 600 ద కామన్ ఇంట్రెస్ట్ ఫర్ 2 ఇయర్స్ ఇస్ ద సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ సేమ్ అమౌంట్ పి ఇస్ అంటే ఫస్ట్ ఇయర్ కి సెకండ్ ఇయర్ కి డిఫరెన్స్ ఏమి ఉంటుంది అంటే సింగిల్ ఇంట్రెస్ట్ కామన్ ఇంట్రెస్ట్ లో ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ సపోజ్ సింగిల్ ఇంట్రెస్ట్ 600 ఉంది సెకండ్ ఇయర్ కూడా 600 ఉంటుంది ఇంకా అడిషనల్ ఏం యాడ్ అవుతుంది దీనిపైన 8% అంతే కదా 1% కానీ 8 అయినప్పుడు 8% కానీ ఎంత 8 48 ఇవన్నీ ఆడేస్తున్నాయి కదా ఆన్సర్ పెన్ అండ్ పేపర్ అవసరం లేదు కదా అర్థమైందా అంతే ఇంకా మళ్ళీ పేర్ల వారు ప్రిన్సిపల్ ఫైన్ అవుట్ చేసి అలాంటి మళ్ళీ ఇంట్రెస్ట్ అదే చేస్తున్నారు చాలా ప్రిన్సిపల్ ఫైన్ అవుట్ చేసి మళ్ళీ 2 ఇయర్స్ కింద దానికి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అవన్నీ ఫైన్ అవన్నీ అవసరం లేదు నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్ ఎట్ వాట్ పర్సెంట్ పర్ యానం విల్ 2304 అమౌంట్స్ టు 25 అవర్స్ ఇన్ 2 ఇయర్స్ కాంపౌండెడ్ యాన్యువల్లీ ఓకే దీని ఫార్ములా మెథడ్ యూజ్ చేసుకోవచ్చు కానీ మనం చెప్పే మెథడ్ ఒకసారి చూడండి 2304 2500 ఇది ప్రిన్సిపల్ ఎంత అవుతుంది అంటున్నాడు అమౌంట్స్ టు రైట్ ఇక్కడ 2 ఇయర్స్ మెన్షన్ చేశారు కాబట్టి వీటికి స్క్వేర్ రూట్ ఇయర్ ఇన్ కేస్ 3 ఇయర్స్ అంటే రేషియో ఫైండ్ చేసి ఫిఫ్త్ రూట్ ఇయర్ అది నెక్స్ట్ క్వశ్చన్ అది చెప్తా నెక్స్ట్ అది ఇంకోటి రెండు క్వశ్చన్స్ లో వస్తా కూడా ఇక్కడ వరకు ఇది రేషియో ఎంత అవుతుంది 24:25 అదేనా అంటే 24 పార్ట్స్ 25 అవుతుంది అర్థం చేసుకొని మనకి పర్సంటేజ్ చెప్తారు అదే 24 25 అవుతుంది అంటే 80% ఇంక్రీజ్ అవుతుంది దేని నుంచి ఇంక్రీజ్ అవుతుంది అంటే ప్రామాణిక పర్సంటేజ్ ఎంత అదే కదా పర్సంటేజ్ అదే 6% అదే 6% ఎంత ఇంక్రీజ్ అవుతుంది వన్ పార్ట్ ఇంక్రీజ్ అవుతుంది దేని నుంచి ఇంక్రీజ్ అవుతుంది దీని నుంచి ఇంక్రీజ్ సో రేట్ ఆఫ్ ఇంక్రీజ్ ఓకే చాలా ఉన్నాయి మేడం ఒక ప్రాపర్ చిన్నసేపు రీసెర్చ్ చేసాయి కాంపౌండ్ టెస్ట్ అంటే జ్ఞాపంగా కాదు నెంబర్ ఆఫ్ బుక్స్ రివైజ్ చేసి అవన్నీ తీసుకొని చేస్తాను నాకు అంత సేమ్ లేదు ఒకటి ఓన్ లో క్రియేట్ చేశాను ఓకే అర్థమైంది కదా 1/24 ఫ్రాక్షన్ వాల్యూ 1/24 ఫ్రాక్షన్ వాల్యూ ఎంత అదొక్కటి కంప్యూటర్ ఉంటుంది అందుకే అది 1/16 ఎంత అది 6 ఉంది కాబట్టి 6 ఫస్ట్ వస్తుంది అట్లా గుర్తుపెట్టుకోండి 1/16 6 1/4 సేమ్ ఉంటాయి నంబర్స్ దానికి తెలియదు అందుకే కంప్యూటర్ ఉండాలని అడిగా 1/24 ఇలా 4 ఉంది కాబట్టి 4 ఉంటుంది ఫస్ట్ అట్లా గుర్తుపెట్టు చలో ఫిఫ్త్ క్వశ్చన్ ఎట్ వాట్ రేట్ పర్ యానం విల్ 3200 రూపీస్ ఈల్డ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆఫ్ 5.4 ఇన్ 9 మంత్స్ రైట్ ఇన్ 9 మంత్స్ ఇంట్రెస్ట్ రేట్ బీయింగ్ కాంపౌండెడ్ క్వార్టర్ ఇయర్ ఎన్ని క్వార్టర్స్ ఉన్నాయి 1 ఇయర్ లో మనకి 4 క్వార్టర్స్ కానీ ఇక్కడ వచ్చింది 9 మంత్స్ అంటే 3 మంత్ మనకి 3 ఇయర్స్ అన్నట్టు క్వార్టర్లీ పక్కన 3 ఇయర్స్ లాగా అజ్యూమ్ చేసుకుని చేద్దాం ఈ క్వశ్చన్ అక్కడ ఏంటి మన ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత ఉంది 3200 అండ్ ఇక్కడ మనకి ఇంట్రెస్ట్ ఇచ్చింది కానీ మనం చేసిన మెథడ్ ఏంటి ప్రిన్సిపల్ అండ్ అమౌంట్ దీని రేషియో ఫైండ్ చేసి తర్వాత క్యూబ్ అయితే ఏమో క్యూబ్ రూట్ అది స్క్వేర్ అయితే స్క్వేర్ రూట్ క్యూబ్ అయితే క్యూబ్ రూట్ చేసుకున్నాం కదా ఇక్కడ ఇంట్రెస్ట్ యాడ్ చేసుకుంటారు ఇది అమౌంట్ కదా ఇది ప్రిన్సిపల్ అండ్ ఇంట్రెస్ట్ మనం ఇచ్చాయి ఆల్రెడీ అంటే ఎంత ఇచ్చింది మనకి 5
ఓవరాల్ ఇది ఎంత అవుతుంది 370 డబల్స్. ఇది ప్రిన్సిపల్ ఇదా రేషియో ఫైండ్ అవుట్ చేయాలి, తర్వాత క్యూబ్ త్రూ డే. ఓకే ఇది 4 టైమ్స్ తీసుకుంటే ఇది 8000 అవుతుంది. 4 నైన్స్ అండ్ 1 కై ఫర్ 2 96. రేషియో వచ్చిన తర్వాత 3 ఇయర్స్ అని మెన్షన్ చేసింది కదా, 3 ఇయర్స్ అని మెన్షన్ చేసింది కాబట్టి క్యూబ్ త్రూ ఫైండ్ అవుట్. ఇది దేని యొక్క క్యూబ్? 20. ఇది 21 క్యూబ్. ఓకే ఇది 21 క్యూబ్. ఇక్కడ ఇక్కడ దానికి వచ్చిన తర్వాత 20 నుంచి 1 ఇంక్రీజ్ అయ్యింది, 20 నుంచి 1 ఇంక్రీజ్ అయ్యింది. సో మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఎంత అంటే 1/20 × 100. ఓవరాల్ పర్సెంటేజ్ ఎంత? 5%. ఇప్పుడు ఆన్సర్ 5% ఏనా ఈ క్వశ్చన్ కి? క్వశ్చన్ ఏమడిగిండు? మరి ఆయన అడిగి మనం ఫైనల్ చేసింది ఏంది? క్వార్టర్, 1/4. క్వశ్చన్స్ చాలా ట్రిక్కీ ఉంటాయి. ఇక్కడ వరకు చేస్తాం ఫస్ట్ ఆప్షన్ ఉంటుంది పెట్టేసి వెళ్ళిపోతాం. యాక్చువల్లీ ఆప్షన్స్ తయారు చేసిన టైం రాలేదు, ఫస్ట్ ఆప్షన్ 5%. ఇది 5% ఈజ్ ఫర్ క్వార్టర్, 1/4. 1/4 కి 5% యాన్యువల్ అంటే మనకి యాన్యువల్ కావాలి. ఎన్ని క్వార్టర్స్ ఉంటాయి? 4 అంటే 5% × 4. ఇది యాక్చువల్ ఆన్సర్. పరాణం ఎంత అంటే 20%. ఓకే 2 ఇయర్స్ కి 2 ఇయర్స్ కి సెల్ అయ్యాలి, 3 ఇయర్స్ కి సెల్ అయ్యాలి. ఈ ఒక్క పాయింట్ క్లియర్ అర్థమైతే చాలు. ఎంత ఇంక్రీజ్ అవుతుంది, దేనికి నుంచి ఇంక్రీజ్ అవుతుంది, అదే పర్సంటేజ్. ఓకే మీరు ఇలాంటి మెథడ్ ఫాలో అవుతే నథింగ్ అసలు ఈవెంట్స్ కూడా క్లియర్ చేసి వాళ్ళు ఎవడు అసలు ఈవెంట్స్ క్వాలిఫై అయితే 100లో 5 6 మెంబర్స్ మీరే ఇంక్రీజ్ 1000 × 70. ఒక బ్యాచ్ మ్యాక్సిమం ఒక దగ్గర 1000 మెంబర్స్ అయితే చేస్తారు ఒక రోజు మొత్తం. 70 అంటే అర్థం చేస్తారు మీరు జస్ట్ క్లియర్ చేసినట్టు అయిపోతుంది. 6th క్వశ్చన్, in how much time a sum of 102400 amount to 145800 the rate of 12.5% per annum on compound interest. ఇది కొంచెం రివర్స్ మీద జరిగింది, అది రివర్స్ ఎలా చెప్తారు అని ఇదే మాస్టర్ పిల్ల వాడుకోవచ్చు అని చెప్పి 102400 ఇది ప్రిన్సిపల్ ఎంత అవుతుంది? ఇది ప్రిన్సిపల్, ఇది అమౌంట్ 145800 రైట్ ఎన్ఇఎస్ కి అదే ఫైండ్ అవుట్ చేయాలా, హౌ మచ్ టైం అదే మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే ఈ 00 క్యాన్సల్ అంటే జీరోస్ క్యాన్సల్ జీరోస్ తీసేస్తే 1024 అండ్ 1458. సో ఇది క్యాన్సిలేషన్ చేస్తే దేనికి అవుతుంది? 5 4 5 10. తర్వాత 5 12 7 29. అయితే ఇక్కడ వాడు ఏమడిగిండు ఎంత టైంలో ఇది అవుతుంది అని అంటాడు. మనం ఇనిషియల్ గా 8 క్యూబ్ వాల్యూ ఎంత రైట్, 9 క్యూబ్ వాల్యూ ఎంత అంటే ఇది 8 and 9 మనం అస్యూమ్ చేసుకుంటే 8 మీద 1 ఇంక్రీజ్ అవుతుంది. 8 మీద 1 ఇంక్రీజ్ అవుతుంది అని అంటే దేని నుంచి ఇంక్రీజ్ అవుతుంది? దీని మీద నుంచి. సో ఫ్రాక్షన్ దీని పర్సెంటేజ్ వాల్యూ అయితే 1/8 × 100. 1/8 ఈజ్ నథింగ్ బట్ 12.5% మ్యాచ్ అయిందా, పడిచిన కండిషన్ మ్యాచ్ అయిందా అంటే ఎన్ని ఇయర్స్ అవుతుంది? 3 ఇయర్స్. ఓకే కాన్సెప్చువల్ క్లారిటీ ముందు నుంచి ఎట్లీస్ట్ వాడుకోవచ్చు. లభ్యనా ఇంట్రెస్ట్ ఉంది బాగా ఎక్కుతున్నాయి అంటే చెప్తా. 3 ఉన్నాయి కదా,
another question. If certain sum of money amounts to 4,500 in 5 years and 6,750 in 10 years with the compound interest, then find the principal. This is the most important question. Is it? SSC prepare అనేది స్టేట్ అండ్ SSC కాన్స్టేబుల్ మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్ బ్యాంక్ థింకింగ్ అనేది చూడలేదు కానీ కానీ మోస్ట్ ఇంపార్టెంట్ పెట్టింది కావచ్చు ఇక్కడ సపోజ్ అమౌంట్ ఫస్ట్ ప్రిన్సిపల్ పే అనుకుంటే ఆఫ్టర్ 5 ఇయర్స్ ఎంత అవుతుంది అంటున్నాడు 4,500 ఓకేనా నెక్స్ట్ మళ్ళీ ఆఫ్టర్ 5 అండ్ 10 ఇయర్స్ అంటున్నాడు ఓవరాల్ ఇంకో 5 ఇయర్స్ తర్వాత 5 years తర్వాత అమౌంట్ ఎంత అవుతుంది ఇప్పుడు ఈ 5 ఇయర్స్ కి అసలు రేషియో ఎంత అవుతుందో ఫైండ్ అవుట్ చేయండి అంటే ఇది అమౌంట్ కదా అప్పటి నుంచి మనం చేస్తున్న అమౌంట్ పై ప్రిన్సిపల్ రేషియో ఫైండ్ అవుట్ చేస్తాం ఆ రేషియో ఎంత అవుతుందో ఒకసారి ఫైండ్ అవుట్ చేయండి 6,750 4,500 ఎందుకు చేస్తాం అంటే ఈ నెక్స్ట్ 5 ఇయర్స్ ఏదైతే ఇంక్రీజ్ అవుతుందో ఫస్ట్ 5 ఇయర్స్ కూడా అదే ఇంక్రీజ్ అవుతుంది కాంపౌండ్ ఇంట్రెస్ట్ రూలర్ ఓకే అంటే అది నెక్స్ట్ మాసం చెప్పిన నెక్స్ట్ క్వశ్చన్ చెప్పినప్పుడు ఇంకా క్లారిటీ అర్థమైంది ఇది 5 ఇయర్స్ ఈక్వల్ ఉంది కాబట్టి మీకు డౌట్ రాదు నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ లో 2 ఇయర్స్ 3 ఇయర్స్ పెట్టు అప్పుడు మీకు డౌట్ వస్తుంది అప్పుడు అర్థం ఎంత ఎంత మీకు ఎంత 90 ఇక్కడ ఇది ఎంత వస్తుంది అంటే 3/2 అంటే ఫర్ ఎవ్రీ 5 ఇయర్స్ దెర్ ఇస్ అన్ ఇంక్రీజ్ ఆఫ్ 3/2 ఫర్ ఎవ్రీ 5 ఇయర్స్ దెర్ ఇస్ అన్ ఇంక్రీజ్ ఆఫ్ 3/2 అంటే 3/2 టైమ్స్ అది ఇంక్రీజ్ అవుతుందని అర్థం ఎవ్రీ 5 ఇయర్స్ ఫస్ట్ ఇనిషియల్ గా ప్రిన్సిపల్ ఇది 5 ఇయర్స్ అంటే P/3/2 ఇంక్రీజ్ రావడం వల్ల 4,500 అయిందని అర్థం ప్రిన్సిపల్ ఎంత 15 టైమ్స్ ప్రిన్సిపల్ ఎంత అంటే 3,000
దీని నుంచి 2 నుంచి 100 which is equals to 50% అంతే కదా. అంటే మనం ఇంకా 50% వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 1/2 రైట్. అంటే ప్రతి ఇయర్ 50% వాల్యూ 1 అంటే ఎవ్రీ ఇయర్ 2:3 అవుతుంది. అమౌంట్ ప్రిన్సిపల్ రేషియో మనం తీసుకుంటే 3:2 రేషియో. అంటే ఫర్ ఎవ్రీ ఇయర్ దేర్ ఇస్ అన్ ఇంక్రీజ్ ఆఫ్ 3/2 టైమ్స్. ఓకేనా? ఇక్కడ మనం తీసుకుంటే ప్రిన్సిపల్ ఇంటూ 3/2 ఫస్ట్ ఇయర్, తర్వాత ప్రిన్సిపల్ ఇంటూ 3/2 దిస్ ఇస్ ఫర్ సెకండ్ ఇయర్, 2 ఇయర్స్ తర్వాత అమౌంట్ ఎంత అవుతుంది? 8 అవుతుంది. ఓకే, సో దీని నుంచి మనకి ఆన్సర్ ఎంత అది మేము ఫైండ్ అవుట్ చేయాలి. ఫిక్స్డ్ వాల్యూ అనేది సమ్ ఇక్కడే వస్తుంది, ప్రాబ్లం లేదు. టైట్ ట్యాక్స్ ఉంటే 32,000/9 ఇదే ఆన్సర్. ప్రిన్సిపల్ స్కూల్స్ 32,000/9 కాదు, కాన్సెప్ట్ అర్థం చేసుకుంటారు ఎంత లేదు. ఓకేనా? ఇలానే రాకపోయినా మీకు క్యాన్సిల్ అయ్యడం రావచ్చు. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేటెడ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.